Hi friends, this is Manohar. Welcome back to our channel and most welcome to Office Automation Tools series. In our previous video, lo Office Automation Tools lo na two chapters gurinchi brief ga telusukunnam. So, ee roju video lo meeku Office Automation Tools lo na MS Excel lo first important question, features of MS Excel. మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది 10 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి మీకు కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే ఈ ఫ్యూచర్స్ ఆఫ్ ఎక్సెల్ని నేను సాఫ్ట్వేర్లో అంటే ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. సో అక్కడ నుంచి మీరు మరింత క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. సో అలాగే మీకు ఎగ్జామ్స్ కోసం ఈ క్వశ్చన్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ని ఒక పీడిఎఫ్ ఫైల్లా కన్వర్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసుకోవచ్చు. సో ఏం మాత్రం నేర్చుకోకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఓకేనా, సో ఇక్కడ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాను నేను. సో తెలుసుకుందాం, క్లియర్గా వినండి. సో ఓకే, ఇంకా ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఎ విండోస్ బేస్డ్ స్ప్రెడ్షీట్ ప్యాకేజ్ అనమాట. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది విండోస్ బేస్డ్ స్ప్రెడ్షీట్ ప్యాకేజ్. సో స్ప్రెడ్షీట్ ప్యాకేజ్ అంటే ఏంటి, స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఓకే, ఆ పాయింట్ మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ క్యాల్కులేషన్స్ ఆర్ మేడ్ ఆన్ పేపర్ అండ్ సర్టెన్ డేటా మస్ట్ బి చేంజ్ అండ్ దెన్ ద ఎంటైర్ వర్క్ మస్ట్ బి రీక్యాల్కులేటెడ్ అండ్ రీరిటర్న్. సో ఈ లైన్ మీనింగ్ ఏంటంటే, మనం క్యాల్కులేషన్స్ కావచ్చు, ఎనీ డీటెయిల్స్ కావచ్చు, ఒక పేపర్ మీద మనం రాసినప్పుడు జరిపినప్పుడు, ఒకవేళ మనం రాసిన డీటెయిల్స్లు కావచ్చు, రాసిన క్యాల్కులేషన్స్ కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనం దాన్ని మనం రీకరెక్ట్ చేయలేం, రీరిటర్న్ చేయలేం పేపర్లో అయితే. ఎందుకంటే మనం దాన్ని ఇంకేం చేయలేం, మళ్ళా కొత్తగా రాయాల్సి ఉంటుంది పక్కన సపరేట్ పేపర్లో. సో అలాగే నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి, ఇఫ్ ఈ స్ప్రెడ్షీట్ ప్యాకేజ్ ఈజ్ యూజ్డ్ దెన్ ద రీకాల్కులేషన్స్ ఈజ్ ఆటోమేటిక్. సో ఒకవేళ మనము ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ యూజ్ చేసినట్లయితే మనం ఏదైనా రాంగ్ రాసినా, ఏమన్నా క్యాల్కులేషన్స్ అనేవి మిస్టేక్ చేసినా, ఆటోమేటిక్గా ఈ ఎక్సెల్లో మనము రీక్యాల్కులేషన్స్ అనేవి ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెనిఫిట్ అనమాట ఎంఎస్ ఎక్సెల్లో. సో ఓకే, అలాగే ద డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ట్యాక్స్ పర్చేజెస్ సేల్స్ కెన్ ఆల్సో బి మెయింటైన్ యూజింగ్ ఏ స్ప్రెడ్షీట్. సో అలాగే మన బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఈ డీటెయిల్స్ అనేటివి మనం స్ప్రెడ్షీట్లోనే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ కంఫర్ట్గా ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్ అనేది. సో ఇంట్రొడక్షన్ మీరు సింపుల్గా రాయండి అంతే, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, సో ఎలా యూజ్ అవుతుంది మనకు, దాని గురించి మీరు ఓన్ లాంగ్వేజ్లో చిన్న ఇంట్రొడక్షన్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇదే రాయాలని రూల్ ఏం లేదు. సో ఓకే, సో ఇది మనకి ఇంట్రొడక్షన్. సో ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎన్ని ఫ్యూచర్స్ రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి మీకు. సో ఓకే, ఫస్ట్ వచ్చేసి విండోస్ బేస్డ్ అప్లికేషన్. ఎంఎస్ ఎక్సెల్ అనేది విండోస్ బేస్ అప్లికేషన్ అనమాట, విండోస్లో మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది, మొబైల్స్లో కూడా ఉంటుంది. మొబైల్లో మనకు అన్ని ఫ్యూచర్స్ అయితే ఉండవు అనమాట. సో మన మొబైల్స్లో చేయడం కష్టం. సో మనకి అప్లికేషన్లు ఏమేమి ఉంటాయంటే, టూల్ బార్స్ ఉంటాయి, షార్ట్కట్ మెనూస్ ఉంటాయి, ఆన్లైన్ హెల్ప్ ఉంటుంది. సో ప్రతిదీ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా చూపిస్తాను ఒక్కొక్క ఫ్యూచర్ అనేది, ఓకేనా, అక్కడి నుంచి మీరు మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వర్క్ బుక్, ఎక్సెల్ హ్యావింగ్ వర్క్ బుక్ హోల్డింగ్ స్ప్రెడ్షీట్. సెకండ్ ఫ్యూచర్ వచ్చేసి ఏం రాయాలి మీరు, వర్క్ బుక్ అని రాయాలి, ఎక్సెల్ హ్యావింగ్ వర్క్ బుక్స్ హోల్డింగ్ స్ప్రెడ్షీట్. సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి మీకు స్ప్రెడ్షీట్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి. సో చాలా ఇక్కడే ఐకాన్స్ ఉంటాయి, ఒకవేళ ఐకాన్స్ లేకపోతే ఎలా ఓపెన్ చేయాలంటే, సో ఇక్కడ చూసారా మీరు స్టార్ట్ బటన్ ఉంటుంది ఇక్కడ చూసారా, ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైప్ అనే ఒక మనకు ఒక బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేస్తే చాలు. సో ఇక్కడ చూసారా ఎంఎస్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ అంటారు. సో ఓపెన్ అయింది. ఇక్కడ జస్ట్ మీరు ఓపెన్ అని ట్యాప్ చేస్తే చాలు, మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓకేనా, ఇది మనకు ఎంఎస్ ఎక్సెల్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంఎస్ ఎక్సెల్లో దెర్ ఆర్ 16,384 కాలమ్స్ ఉంటాయి. సో ఓకే, కాలమ్స్ అంటే ఏంటి, ఇది ఇక్కడ 1 కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్, 4 కాలమ్, 5 కాలమ్స్, ఇవి కాలమ్స్ అనమాట. కాలమ్స్ ఎన్ని ఉంటాయి, 16,384 కాలమ్స్ ఉంటాయి. అలాగే 10,48,576 రోస్ ఇన్ ఎక్సెల్. 2010 సాఫ్ట్వేర్లో అయితే
10,48,576 రోల్స్ ఉంటాయన్నమాట. రోల్స్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ రోల్స్ మనకు కౌంట్ అవుతున్నాయి, ఇవి రోల్స్ అంటాం అనమాట. ఇది బేసిక్ నాలెడ్జ్, జస్ట్ మీరు తెలుసుకుంటే చాలు, దేర్ ఇస్ నో ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు వర్క్ బుక్ ఏంటి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్స్ రాసుకుంటామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసుకుంటామో అదే వర్క్ బుక్ అనమాట. ఆ వర్క్ బుక్ని స్ప్రెడ్ షీట్ అంటాం. సో స్ప్రెడ్ షీట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదే స్ప్రెడ్ షీట్ మనకు. సో ఇక్కడ చూసారు కింద మీరు షీట్ 1, ఇక్కడ చూసారా ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఇదే మనకు స్ప్రెడ్ షీట్ అనమాట. సో ఓకే, ఈ స్ప్రెడ్ షీట్లోనే మనము మనకు ఏది కావాలో ఇన్ఫర్మేషన్ కానీ, ఏ డీటెయిల్స్ కానీ, క్యాల్కులేషన్స్ కానీ ఇక్కడే మనం చేస్తాం. దాన్నే వర్క్ బుక్ అంటాం మనం స్ప్రెడ్ షీట్. సో ఓకేనా, ఇది సెకండ్ ఫ్యూచర్ అనమాట. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి 3rd, ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఎంఎక్సెల్ పవర్ఫుల్ టూల్. ఎక్సెల్ విల్ ఫార్మాట్ ద సెల్స్ అండ్ నెంబర్స్ అప్రోప్రియట్లీ యాజ్ యూ ఎంటర్ దెమ్. సో ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎక్సెల్లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక చిన్న కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఏంటి, సీరియల్ నెంబరు, నేమ్స్, క్లాస్, మార్క్స్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ క్లాస్ సంబంధించి క్లాస్ వేసాను, నేను మార్క్స్ ఇస్తాను వాళ్ళవి. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఫార్మాటింగ్, సీరియల్ నెంబర్ రావాలి మనకు. సో అక్కడ చెప్పాను ఫ్యూచర్లో ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అని చెప్పాను. సో దాన్ని ఎలా చేయాలి మీరు ఎక్సెల్లో అంటే, ఫస్ట్ మీరు జస్ట్ ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్ చేయండి, సెకండ్ ఎంటర్ చేయండి, చాలు. మిగతా నెంబర్స్ ఆటోమేటిక్గా ఎక్సెల్లోనే మనం చేసేసుకోవచ్చు. ఎలా చేయాలి ఇప్పుడు అంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ సెకండ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 ట్యాబ్స్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాపీ చేశాను నేను. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా మిగతా నెంబర్స్ రావాలంటే ఏం చేయాలంటే, జస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ని కార్నర్లోకి తీసుకురావాలి. సో కార్నర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ కర్సర్ అనేది ప్లస్ సింబల్గా మారుతుంది. మారిన వెంటనే మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి కిందికి. సో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్ ఫిల్అప్ చేసి జనమని రిలీజ్ చేయండి. సో చూసారా, ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్ ఈ విధంగా మనం ఎక్సెల్లో చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు 3rd ఫ్యూచర్, ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్. సో దీన్ని మీరు ఎగ్జామ్లో ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్ అని హెడ్డింగ్ ఇచ్చి దీన్ని మీరు ఎలా చేస్తారు ఎక్సెల్లో, చిన్న ఇన్ఫర్మేషన్ రాయండి. ఫస్ట్ మీరు ఎక్సెల్కి వెళ్తారు, తర్వాత ఒక డేటా ఉంటుంది, ఫస్ట్ 2 నెంబర్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకొని మిగతా నెంబర్స్ని మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్ అవుతుందని చెప్పేసి చిన్న మీ ఓన్ లాంగ్వేజ్లో రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న 3rd ఫ్యూచర్, నెంబర్ ఫార్మాటింగ్. సో ఓకే, అర్థమైంది కదా. సో ఓకే, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక్కడ మనకు 4th ఫ్యూచర్ వచ్చేసి ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్ అని చెప్పాను. ఇక్కడ ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే చూద్దాం. ఎక్సెల్ ఆటో ఫార్మాట్ ఫ్యూచర్ ప్రెజెంట్స్ శాంపుల్ ఫార్మాట్స్ ఫ్రమ్ విచ్ యూ డిజైర్ స్ప్రెడ్ షీట్ అపీరియన్స్. సో ఇక్కడ ఏంటన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, స్ప్రెడ్ షీట్ అపీరియన్స్. సో స్ప్రెడ్ షీట్ అంటే చూపించాను కదా, ఇదే స్ప్రెడ్ షీట్. ఇక్కడ ఏదైతే మనం ఏమైనా చేస్తున్నామో వర్క్ అంతా అదంతా స్ప్రెడ్ షీటే. అపీరియన్స్ అంటే దాన్ని లుక్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, మన నచ్చిన విధంగా ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఫార్మాట్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్, 3D, బార్డర్స్, కలర్స్, ఎక్సెట్రా. ఇప్పుడు ఆ 4th ఫ్యూచర్ ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్ ఎలా చేస్తాను మీకు ఇప్పుడు ఎక్సెల్లో ప్రాక్టికల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎస్, ఇక్కడ మనకు ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. సో ఓకేనా, ఇప్పుడు మీరు ఒక మేజర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినారు ఇప్పటిదాకా. ఇక్కడ సీరియల్ నెంబర్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, క్లాస్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, డార్క్గా ఉన్నాయి, అంటే హైలైట్ బ్లాక్ కలర్ డార్క్గా ఉన్నాయి, బిగ్ లెటర్స్ లాగా. అలాగే అదేవిధంగా కింద మనం చూసినట్ల ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నేమ్స్ అన్నీ లైట్ కలర్లో ఉన్నాయి, అంటే హైలైట్ అవ్వలేదు. సో ఓకేనా, సో ఏంటి ఇవెందుకు హైలైట్ అయ్యాయి, ఇవెందుకు హైలైట్ అవ్వలేదు అంటే నేను ఫార్మాట్ చేసుకున్నా. సో ఓకేనా, వర్క్షీట్ నేను ఇక్కడ ఉన్న నేమ్స్ని హైలైట్ చేసుకున్నా, అంటే ఫార్మాట్ చేసుకున్నాను అనమాట. ఎలా చేశానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివ అనే నేమ్ ఉంది, దీన్ని ఇప్పుడు దీనిలాగా మార్చాలి. ఎలా మార్చాలని చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బి అని ఉంది. సో ఓకే, ఈ బి మీద క్లిక్ చేస్తే ఆ నేమ్ కూడా ఈ విధంగా మారిపోతుంది. సో ఓకేనా, ఈ విధంగా మనము ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్ అని చెప్పాను. సో మనము ఈ వర్క్షీట్లో అనే స్ప్రెడ్ షీట్లో మనం బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. మనం రాసిన డీటెయిల్స్కి నీట్గా బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ డేటా ఎంటర్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు నేను నాకు నచ్చిన విధంగా బార్డర్స్ వేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేసుకోండి, మొత్తం మీరు ట్రాక్ చేస్తే చాలు, మొత్తం కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఆల్ బార్డర్స్ అని, దీన్ని మీరు క్లిక్ చేసితే
ఇక్కడ మనకు ఏ బార్డర్స్ మీకు కావాలని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి నేను ఎంటర్ చేసిన డేటా మొత్తానికి నాకు బార్డర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆల్ బార్డర్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఈ విధంగా మనము ఫార్మాట్ చేసుకోవచ్చు వర్క్షీట్ని. సో ఓకేనా, ఇది ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్ అనమాట. అలాగే కలర్స్ అన్నాను. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే చాలు మొత్తానికి కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాట్ని చేసుకోవచ్చు. మనకి ఫార్మాటింగ్ అంటే ఏంటి, మనకు నచ్చే విధంగా ఫార్మాట్ చేసుకోవటం. సో ఓకే, అది ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఫోర్త్ ఫ్యూచర్ అనమాట, ఆటోమేటింగ్ వర్క్షీట్ ఫార్మాటింగ్. సో ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్యూచర్ వచ్చేసి ఆటోమేటిక్ సమ్ క్యాల్కులేషన్స్. క్యాల్కులేషన్ అంటే ఏంటి, సమ్స్ చేయడం, మైనస్ చేయడం, యావరేజ్ కావచ్చు, ఎనీథింగ్ ఆటోమేటిక్గా ఎక్సెల్లో చేసుకోవచ్చు మనం వితౌట్ స్ట్రెస్సింగ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే యూజువల్లీ ఎక్సెల్ కెన్ డిటర్మైన్స్ వేర్ టు ప్లేస్ టోటల్స్, హౌ టు డూ క్యాల్కులేషన్స్ ఎక్సెట్రా. దిస్ ఈస్ ఎ రియల్ టైమ్ సేవ్స్ యూజింగ్ ఆటో సమ్ టూల్ ఫ్రమ్ టూల్ బార్ ఎక్సెట్రా. సో ఈ ఆటోమేటిక్ సమ్ క్యాల్కులేషన్ మనము యూజ్ చేసినట్లయితే మనకు టైం సేవ్ అవుతుంది ఈ ఆటో సమ్ టూల్ యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఈ ఆటోమేటిక్ సమ్ క్యాల్కులేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డేటా ఎంటర్ చేసాం. సో దీనికి మొత్తానికి మనకు ఒక టోటల్ కావాలి అని మనం ఎక్సెల్ని అడిగితే, సో ఎక్సెల్ అనేది మనకు టోటల్స్ అనేటివి చూపిస్తుంది అనమాట. ఇది అలా ఈ ఇన్ఫర్మేషన్ మీనింగ్ అనమాట. దీన్ని ఇప్పుడు ఆటోమేటిక్ సమ్ క్యాల్కులేషన్ సంబంధించి ఎక్సెల్లో ఏ విధంగా చేస్తామో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. సో ఎస్, ఇక్కడ మీకు ఇదే డేటా ఉంది మనకు. ఇప్పుడు ఈ 10-15 మెంబర్స్ సంబంధించిన మార్క్స్ నాకు టోటల్ కావాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి మీరు సెలెక్ట్ చేసేయండి, కింద వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో సమ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, ఆటో సమ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ చూసారా మీరు టోటల్స్ చూపించేస్తుంది. ఎక్సెల్లో మనం ఆటో సమ్ టూల్ని యూజ్ చేస్తే ఈ విధంగా టోటల్ చూపిస్తుంది. ఎంత ఉంది ఇక్కడ టోటల్, 6010 ఉంది. సో ఈ 15 మెంబర్స్ మాస్ క్యాల్కులేట్ చేస్తే టోటల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఫ్యూచర్ అనమాట ఎంఎస్ ఎక్సెల్లో, ఏంటి ఆటోమేటిక్ సమ్ క్యాల్కులేషన్స్. సో ఓకే, అర్థమైంది కదా. సో అదేవిధంగా మనము సమ్ ఒకటే కాదు, యావరేజ్ కనుకోవచ్చు, కౌంట్ నెంబర్స్ కూడా కౌంట్ చేయొచ్చు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో, అలాగే మ్యాక్సిమం కనుకోవచ్చు ఈ మార్క్స్లో మ్యాక్సిమం ఎంత ఉంది అని, అలాగే మినిమం ఎంత ఉంది మార్క్స్ అని కూడా కనుకోవచ్చు అనమాట. సో ఓకేనా, అది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇది ఒక ఫ్యూచర్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది ఏమో ఒకసారి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 6th ఫ్యూచర్ వచ్చేసి బిల్ట్ ఇన్ స్పెల్ చెకింగ్. సో స్పెల్ చెకింగ్ అంటే ఏంటంటే, స్పెల్ చెకింగ్ షోస్ ద స్పెల్లింగ్ మిషన్స్ ఫ్రమ్ కస్టమ్ డిక్షనరీ. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ మీరు ప్రాపర్గా రాయకోకుండా ఒక మిస్టేక్స్ రాశారు, మిస్టేక్స్ రాసి మర్చిపోయి సేవ్ చేసేసారు అనుకోండి, ఇప్పుడు దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేస్తారు, టైప్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు, ఓకే మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటైప్ చేయని అవసరం లేదు. ఇది ఒక మనకు ఒక ఫ్యూచర్ ఉంది ఎంఎస్ ఎక్సెల్లో. ఏంటంటే ఇప్పుడు ఒక స్పెల్ మీరు సెంటెన్స్ తప్పు రాశారు, దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేస్తారంటే మనకు ఒక ఎంఎస్ ఎక్సెల్ ఒక ఫ్యూచర్ ఉంది స్పెల్ చెకింగ్ అని, దాంతో నుంచి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మీకు చూసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక సెంటెన్స్ ఉంది, సో కనబడుతుంది కదా ఇక్కడ. ఇక్కడ ఏంటి మీరు కనుక్కోగలరు, ఇది ప్రాపర్ మీనింగ్ వచ్చేసి అవర్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ నాలెడ్జ్ అని మీనింగ్ అనమాట. ఇక్కడ నేను తప్పు రాశారు ఎవరో ఒకరు అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, జనరల్గా పీపుల్ ఏం చేస్తుంటారు, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటైప్ చేస్తుంటారు. అలా కాకోకుండా ఇప్పుడు దీన్ని నేను ఎలా కరెక్ట్ చేస్తాను చూడండి. సింపుల్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఎక్సెల్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు చూసారా రివ్యూ ఉంది కదా, ఈ రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ స్పెల్లింగ్ అనే ఒక ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ORU ఉంది, అంటే దీని మీనింగ్ ఏంటి, ప్రాపర్ అవర్ కదా, ఇక్కడ సజెషన్లో అవర్ చూపిస్తుంది చూడండి. సో ఓకేనా, అవర్ కాబట్టి కరెక్ట్ చేంజ్ చేయడం, ఇక్కడ చేంజ్ అని కొడితే చాలు మీరు టైప్ చేసిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ మీనింగ్ కూడా చూపిస్తుంది, అదే ఏఎంఐ ఉంది, ఇక్కడ ఏమి ఎయిమ్ అనమాట దీని మీనింగ్. సో అది చూపిస్తుంది సజెషన్స్లో, సో చేంజ్ చేయండి. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది ఏమైనా తప్పులు ఉన్నాయని. సో ఈజ్ ఉంది, చేంజ్ చేయండి. అలాగే 2 ఉంది, మనం ఓటీ రాసాం తప్పు, 2 రాయాలి. సో చూపిస్తుంది. అలాగే మనం ప్రొవైడ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసాం, అది చూపిస్తుంది సజెషన్స్ నుంచి. సో ఓకే, నెక్స్ట్ నాలెడ్జ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసాం మనము, అది కరెక్ట్ చూపిస్తుంది, చేంజ్. సో ఓకే, ఇక్కడ చూసారా ద స్పెల్లింగ్ చెక్ ఈస్ కంప్లీట్ ఫర్ ద సెలెక్టెడ్ సెల్స్. సో చూసారా ఇప్పుడు మీనింగ్ అనేది మారిపోయింది, సెంటెన్స్ అనేది మారిపోయింది, అవర్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ నాలెడ్జ్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఇది కూడా మనకు ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫ్యూచర్ ఉంది. సో ఓకేనా, ఇది ప్రతి ఒక సెంటెన్స్ కాకుండా మొత్తం మ్యాటర్ అంతా తప్పు రాశారనుకోండి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, సో ఇది
సిక్స్త్ ఫ్యూచర్, సో లాస్ట్ ఫ్యూచర్ ఉందేమో ఒకసారి చూద్దాం. సెవెంత్ ఫ్యూచర్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ చార్ట్స్, సో చార్ట్స్ క్రియేట్ చేయటం, ఇది కూడా మంచి ఫ్యూచర్ అనమాట ఎంఎస్ ఎక్సెల్లో. ఎక్సెల్ చార్ట్ విజార్డ్స్ హెల్ప్స్ యూ త్రూ ద మెనీ పాసిబుల్ ఫార్మాటింగ్ చాయిసెస్ అండ్ ఫ్యూ సింపుల్ స్టెప్స్. సో ఈ ఎక్సెల్ చార్ట్స్ విజార్డ్ అనేది మీకు కష్టమైన చార్ట్స్ క్రియేట్ చేయడంలో మీకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, ఈ క్రియేషన్ ఆఫ్ చార్ట్స్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో. సో ఓకేనా, ఇప్పుడు మీకు క్రియేషన్ ఆఫ్ చార్ట్స్ ఎలా చేయాలి ఎంఎస్ ఎక్సెల్లో దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక డేటా ఉంది, రీజియన్ సేల్స్ ఎక్స్పెన్సెస్, అంటే నార్త్లో సేల్స్ వచ్చేసి 156, ఎక్స్పెన్సెస్ 152 ఉన్నాయి. సెంట్రల్లో 175 సేల్స్, ఎక్స్పెన్సెస్ 164 ఉన్నాయి. సౌత్లో 134 సేల్స్, ఎక్స్పెన్సెస్ 142 ఒక డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాని నాకు చార్ట్ వైజ్గా ఎవరైనా మీకు కావాలి అడిగినప్పుడు మీరు ఎలా చేస్తారంటే, జస్ట్ సింపుల్గా మీరు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేయాలి. మొత్తాన్ని మీరు కాపీ చేసుకో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చార్ట్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ హోమ్ తర్వాత ఇన్సర్ట్ ఉంది ఇక్కడ ట్యాబ్, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చెప్పాను నేను, కాలమ్స్ లైన్ పై బార్ ఏరియా స్కాటర్ అదర్ చార్ట్స్. ఇప్పుడు దీన్ని మీరు ఈ డేటాని ఏ చార్ట్గా కావాలనుకుంటున్నారు, కాలమా లేకపోతే లైనా పైన బారా ఏరియానా స్కాటరా అదర్ చార్ట్సా, అంటే మనకు ఇప్పుడు పై డయాగ్రామ్గా పై చార్ట్గా కావాలి ఈ డేటా మొత్తాన్ని అంటే మీరు దీని మీద క్లిక్ చేస్తే చాలు. అలాగే మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి, ఈ విధంగా కావాలా, మీకు కట్ అయిన విధంగా కావాలా, ఈ విధంగా కావాలని. నేను ఇప్పుడు జస్ట్ ఈ 3D పైన మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఈ డేటాని బేస్ చేసుకొని ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకు ఒక చార్ట్గా పై చార్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నెంబర్స్ లేవు మనం డేటాలో, 156, 175, 34 అని టైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు రాలేదని. మరి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి విత్ ఈ డేటా మొత్తం కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, ఈ విధంగా చూపిస్తాను అన్నమాట. ఇక్కడ మనకు సేల్స్ ఒకటే చూపిస్తుంది, ఎక్స్పెన్సెస్ కూడా చూపించాలి కాబట్టి ఇంకొక చార్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన డేటాని ఈ విధంగా చార్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్లో. ఇది కూడా ఒక ఫ్యూచర్ అనమాట ఎంఎస్ ఎక్సెల్లో, అదేంటంటే క్రియేషన్ ఆఫ్ చార్ట్స్. సో ఓకేనా, మీరు ఈ ఫ్యూచర్స్ గురించి జస్ట్ మీ ఓన్ లాంగ్వేజ్లో మీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇదే రాయాలని పెద్ద రీజన్ ఏం, సో ఇదే రాయాలని ఏం రూల్ ఏం లేదు. జస్ట్ మీకు ఆ ఫ్యూచర్ గురించి మీకు అర్థమైంది ఏంటి, ప్రాక్టికల్గా మీరు ఎంఎస్ఎక్స్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా చేశారు, జస్ట్ మీరు మీ ఎక్స్పీరియన్స్ రాసే చాలన్నమాట. సో ఓకేనా, సో ఇది ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, విండోస్ బేస్ అప్లికేషన్, వర్క్ బుక్, ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్, ఆటోమేటిక్ వర్క్షీట్ ఫార్మాటింగ్, సమ్ క్యాల్కులేషన్స్, స్పెల్ చెకింగ్. సో మనకి ఇంపార్టెంట్ బేస్, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే ఆటోమేటిక్ నెంబర్ ఫార్మాటింగ్, వర్క్షీట్ ఫార్మాటింగ్ అండ్ సమ్ క్యాల్కులేషన్స్, స్పెల్ చెకింగ్. ఇవి మాత్రమే, 3, 4, 5, 6 మాత్రమే మనకు చాలా యూజ్ అవుతాయి ఎంఎస్ ఎక్సెల్లో. సో ఓకేనా, ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టూడ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కూడా ఫస్ట్ టైం ఈ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్లో ఉన్న ఎంఎస్ ఎక్సెల్ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, నేనేమన్నా మీకు ఏమైనా మిస్టేక్స్ చెప్పింటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, అక్కడ నుంచి మనం క్లారిఫై చేసుకుందాం. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు స్ప్రెడ్షీట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక ఇది మీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీలో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు హెల్ప్ అవ్వచ్చు వీడియోస్ అనేటివి. సో ఓకే, మీరు సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, నౌ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్. సో వన్ టైం, సో మీకు ఈ క్వశ్చన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా. సో ఓకే.